నమస్తే, వెల్కమ్ టు న్యూస్ 20. ఇవాల్టి టాప్ 20 వార్తల్ని ఒకసారి చూద్దాం. ఎన్టీఆర్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఎన్టీఆర్ నాలుగవ కుమార్తె కంటమనేని ఉమామహేశ్వరి హఠాత్ మరణం చెందారు. జూబ్లీ హిల్స్ లోని తన నివాసంలో సోమవారం మధ్యాహ్నం ఉమామహేశ్వరి కన్నుమూశారు. ఆమె మరణ వార్త తెలిసిన వెంటనే ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఉమామహేశ్వరి ఇంటికి చేరుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా కాసేపట్లో చేరుకోనున్నారు. ఎన్టీఆర్ చిన్న కుమార్తె అయిన ఉమామహేశ్వరికి తొలుత నరేంద్ర రాజన్ అనే వ్యక్తితో వివాహం కాగా అతడు తీవ్ర ఇబ్బందులకు గురి చేయడంతో విడాకులు తీసుకున్నారు. తర్వాత కంటమనేని శ్రీనివాస్ ప్రసాద్ తో వివాహం జరిపించారు. కాగా ఇటీవలే ఉమామహేశ్వరి చిన్న కుమార్తె వివాహం జరిగింది. ఉమామహేశ్వరి మృతిపై పలువురు సంతాపం తెలుపుతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు కేంద్రం నుంచి పిలుపు వచ్చింది. ఈ నెల 6న హస్తినకు వెళ్లబోతున్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఉత్సవాల నేషనల్ కమిటీ సమావేశం జరగనుంది. అందులో బాబు పాల్గొనున్నారు. కేంద్రం ఆహ్వానం మేరకు మాజీ ముఖ్యమంత్రి వెళుతున్నారు. ప్రధాని మోదీ అధ్యక్షతన రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్లో నిర్వహించే సమావేశానికి హాజరవుతారు. 75 ఏళ్ల స్వాతంత్ర మహోత్సవాల సందర్భంగా 2023 వరకు ఆజాదీ కా అమృత్ ఉత్సవాలకు భారత ప్రభుత్వం శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. అంతేకాదు, భీమవరంలో ప్రధాని మోదీ పాల్గొనే అల్లూరి జయంతి కార్యక్రమానికి చంద్రబాబుకు పిలుపు వచ్చింది. మళ్లీ ఇప్పుడు కేంద్రం నుంచి పిలుపు వచ్చింది. ఏపీ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు శుభవార్త. జగన్ సర్కార్ ఇచ్చిన మాటను నిలబెట్టుకుంది. నేటి నుంచి పూర్తి స్థాయి శాశ్వత ప్రభుత్వ ఉద్యోగుల తొలిసారి పే స్కేల్ డిఏ హెచ్ఆర్ఏలతో కూడిన వేతనాలు అందుకోనున్నారు. కనీసం 2 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకోవడంతో పాటు నిబంధనల ప్రకారం ఏపీపీఎస్సీ నిర్వహించిన డిపార్ట్మెంట్ టెస్ట్ లో పాస్ అయిన ఉద్యోగులందరికీ ఒకేసారి ప్రభుత్వం జూలై 1 నుంచి ప్రొబేషన్ ఖరారు చేసిన సంగతి తెలిసిందే. వారంతా జూలై 4 సంబంధించిన వేతనాలను ఆగస్టు 1 నుంచి అందుకుంటారు. ఇప్పటి వరకు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు 15,000 రూపాయల చొప్పున గౌరవ వేతనం అందుకుంటున్నారు. వాటి స్థానంలో పే స్కేల్ తో కూడిన వేతనాలు చెల్లించేందుకు ఆయా ఉద్యోగుల వివరాలను పూర్తి స్థాయిలో మరోసారి అప్డేట్ చేయాల్సి ఉంటుంది. అందుకే సచివాలయ శాఖ కమిషనర్ కార్యాలయంలో అడిషనల్ కమిషనర్ ఆధ్వర్యంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. తెలుగు మీడియా ఛానల్ అధిపతికి ఏపీ డిపి సీఎం నారాయణస్వామి సవాల్ విసిరారు. తనపై రాధాకృష్ణ ఛానల్ పత్రికలో తప్పుడు వార్తలు రాయించారని, విజయవాడలో తనకు మద్యం షాపుల బినామీలు ఉన్నట్లు దుర్మార్గంగా ఆరోపించారని మండిపడ్డారు. ఆయనకు దమ్ముంటే తన బినామీలు ఎవరో పేర్లు బయట పెట్టాలన్నారు. ఆయన నీచపు బుద్ధి మానుకోవాలని హితవు పలికారు. ఈ తప్పుడు కథనపై పరువు నష్టం దావా వేస్తున్నట్లు తెలిపారు. మీడియా ఛానల్ అధిపతి ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు. ఆ ఛానల్ పత్రికలో వచ్చిన కథనం నిజమని నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఛాలెంజ్ చేశారు. తనకు విజయవాడలో మద్యం షాపులు ఉన్నట్లు తప్పుడు కథనాలు వేశారంటూ ఆ మీడియా సంస్థపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సవాల్ చేశారు. సంపూర్ణ మద్యం నిషేధం అమలు చేస్తామని జగన్ పదే పదే చెప్పారని, కావాలంటే ఎన్నికల సమయంలో జగన్ మాట్లాడిన క్యాసెట్లు బయటకు తీసి చూడాలని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన వాటిని అమలు చేయకపోతే క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలన్నారు. మద్యపానాన్ని నిషేధిస్తామని అనలేదని, జగన్ దైవ ప్రమాణం చేస్తే తాము ఇక ఈ అంశంపై మాట్లాడమని అన్నారు. లోన్ యాప్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలంటున్నారు ఏపీ డిజిపి రాజేంద్రనాథ్ రెడ్డి. ఈ యాప్స్ పై ప్రత్యేక నిఘా ఉంచామని, ఇటీవల యాప్ల ద్వారా లోన్ తీసుకుని తిరిగి కట్టలేక చాలా మంది ఆత్మహత్యలకు పాల్పడుతుండడం బాధాకరమన్నారు. కొన్ని ఫోన్ కాల్స్ ప్రైవేట్ నంబర్స్ నుంచి వస్తున్నాయని, సైబర్ నేరాలపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. లోన్ యాప్ నిర్వాహకులు వేధింపులకు పాల్పడితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఆధార్ డేటా, ఫింగర్ ప్రింట్స్ ఎవరికీ ఇవ్వొద్దని, లోన్ యాప్ల డేటాను సేకరిస్తున్నామని, లోన్ వసూళ్లలో బయట వ్యక్తుల ప్రమేయం ఉంటే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. అనంతపురం పోలీస్ శిక్షణ కళాశాల ఆడిటోరియంపై రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పోలీస్ అధికారులు, సిబ్బందికి నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర డిజిపి శ్రీ కెవి రాజేంద్రనాథ్ రెడ్డి హాజరయ్యారు. పల్నాడు జిల్లా రాజుపాలెంలో ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబుకు ప్రజల నుంచి నిరసన ఎదురైంది. గడప గడపకు ప్రభుత్వం పేరిట నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా ఇవాళ మంత్రి గ్రామంలో పర్యటిస్తున్నారు. దీంట్లో భాగంగా రాజుపాలెంలో తనకు పింఛన్ రావడం లేదని దివ్యాంగురాలు మంత్రిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 4 విద్యుత్ మీటర్లు ఉండడంతో పింఛన్ ఇవ్వడం లేదని అధికారులు మంత్రికి వివరించే ప్రయత్నం చేశారు. బుల్లెబాయి అనే వ్యక్తి మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వం ఏమీ చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యలపై స్థానికులు నిలదీయడంతో మంత్రి అక్కడి నుంచి వెనుదిరిగారు. ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతను చిత్రీకరించిన మీడియా వద్ద నుంచి సెల్ ఫోన్లు మంత్రి అంబటి పిఏ లాక్కొని వాటిని తొలగించారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో హరిత ఆత్మహత్య కేసును పోలీసులు ఛేదించారు.
ఎంఎస్ఆర్ ఎస్ఎల్వి రికవరీ ఏజెన్సీకి చెందిన ఏడుగురు అరెస్ట్ చేసిన పోలీసులు వైద్య పరీక్షల నిమిత్తం నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రికవరీ ఏజెన్సీలో నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని డీసీపీ మేరీ ప్రశాంతి హెచ్చరించారు. నిబంధనలకు లోబడి ఏజెన్సీలు బ్యాంకులు వ్యవహరించాలన్నారు. హరితను దూషించి మాట్లాడడం వల్లే ఆత్మహత్యకు పాల్పడిందని తెలిపారు. హరితవర్షిణి కేసులో ఏడుగురిని అరెస్టు చేశామన్నారు. పరువుకు భంగం కలిగేలా ఏజెంట్లు ప్రవర్తించారని, తండ్రి తీసుకున్న 6 లక్షల రూపాయలు చెల్లించాలని వేధించారని అన్నారు. సిపి కాంతిరాణా టాటా ఆదేశాల మేరకు ఏజెన్సీతో కౌన్సిలింగ్ నిర్వహించామని డీసీపీ తెలిపారు. వైద్య పరీక్షల అనంతరం నిందితులను కోర్టులో హాజరుపరిచినట్లు పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆగస్టు 8 నుంచి 22 వరకు నిర్వహించనున్న స్వతంత్ర భారత వజ్రోత్సవాల కార్యాచరణ విధి విధానాలు సంబంధిత అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం ప్రగతి భవన్ లో సమావేశం నిర్వహించనున్నారు. దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం వజ్రోత్సవాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. దీనికోసం తెరాస పార్లమెంటరీ పార్టీ నేత కె కేశవరావు అధ్యక్షతన ఇప్పటికే కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీతో సీఎం సమావేశమవుతారు. మంత్రులు, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు ఇందులో పాల్గొంటారు. తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలకు ఆ పార్టీ హైకమాండ్ నుంచి పిలుపొచ్చింది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీని వీడతారనే ప్రచారం నేపథ్యంలో ఆ వ్యవహారంపై చర్చించేందుకు ముఖ్య నేతలను ఢిల్లీకి ఆహ్వానించినట్లు సమాచారం. సోమవారం సాయంత్రం 5 గంటలకు ఏఐసీసీ కార్యాలయంలో జరగనున్న సమావేశంలో పార్టీలో చేరికల అంశంతో పాటు రాజగోపాల్ వ్యవహారంపై చర్చించే అవకాశం ఉంది. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నందున ఇప్పటికే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఎంపీలు ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఢిల్లీలో ఉన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి జానారెడ్డిని సైతం ఢిల్లీ రావాలని సమాచారం ఇచ్చినప్పటికీ వెళ్లేందుకు ఆయన ఆసక్తి చూపినట్లు సమాచారం. ఈ పరిణామంపై చర్చించేందుకు అవసరమైతే ఫోన్లో అందుబాటులో ఉంటారని జానారెడ్డి చెప్పినట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సికింద్రాబాద్ అల్లర్ల కేసులో నిందితులకు బెయిల్ మంజూరైంది. రైల్వే కోర్టు 16 మందికి బెయిల్ మంజూరు చేసింది. నిందితులుగా ఉన్న అభ్యర్థులకు పరీక్షలు ఉండడంతో బెయిల్ ఇచ్చినట్లు సమాచారం. A1 నుంచి A10 వరకు ఉన్న నిందితులకు రైల్వే కోర్టు బెయిల్ మంజూరు చేయలేదు. ఈ కేసులో మొత్తం 63 మందిని రైల్వే పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ పంపారు. కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు ఆవుల సుబ్బారావు బెయిల్ ను రైల్వే కోర్టు గతంలో రిజెక్ట్ చేసింది. దీంతో ఆవుల సుబ్బారావు హైకోర్టును ఆశ్రయించాడు. ప్రస్తుతం సుబ్బారావు బెయిల్ పిటిషన్ హైకోర్టులో పెండింగ్ లో ఉంది. ఈ నెల 7న జాతీయ చేనేత దినోత్సవం రోజు ప్రారంభం కానున్న నేతన్న బీమా ప్రారంభోత్సవ ఏర్పాట్లపై మంత్రి కేటీఆర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కార్యక్రమం విజయవంతం కోసం అధికారులకు దిశానిర్దేశం చేశారు. బీమా కాలంలో లబ్ధిదారులైన చేనేత, మరమగ్గాల కార్మికులు ఎవరైనా దురదృష్టవశాత్తు చనిపోతే వారి కుటుంబానికి ఆర్థిక భరోసాగా నామినీకి 5 లక్షలు అందుతాయని కేటీఆర్ తెలిపారు. లబ్ధిదారులు చనిపోయిన 10 రోజుల్లో ఈ మొత్తం నామినీ ఖాతాలో జమ అవుతుందని కేటీఆర్ పేర్కొన్నారు. చేనేత, పవర్లూమ్ కార్మికులు ఎవరైనా దురదృష్టవశాత్తు చనిపోతే వారి కుటుంబాలకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఉండకూడదన్న ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నారని మంత్రి తెలిపారు. నేతన్నకు బీమా పథకం అమలుకు చేనేత జౌళి శాఖ నోడల్ ఏజెన్సీగా ఉంటుందని, ఈ మేరకు భారత జీవిత బీమా సంస్థ ఎల్ఐసితో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని తెలిపారు. శివసేన సీనియర్ నేత రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ ను ఈడీ ఆదివారం అదుపులోకి తీసుకుంది. ఆయన విచారణ నిమిత్తం ఈడీ కార్యాలయానికి తరలించింది. ఈ నేపథ్యంలో ఆర్థిక అవకతవకలకు సంబంధించిన కేసులో సంజయ్ రౌత్ కు కోర్టు అతన్ని ఆగస్టు 4 వరకు ఈడీ కస్టడీకి పంపింది. ఈ రోజు కోర్టు విచారణలో ఈడీ 8 రోజుల కస్టడీ కోరగా ఈడీ అభ్యర్థులను కోర్టు అంగీకరించలేదు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఈ నెల 3న తన మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరణ చేయనున్నారు. 4 లేదా 5గురిని కొత్తగా కేబినెట్ లోకి తీసుకుంటామని తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆమె మీడియాకు వెల్లడించారు. మంత్రులు సుబ్రతా ముఖర్జీ, సాధన్ పాండేయులను కోల్పోయాం, పార్థ చటర్జీ జైల్లో ఉన్నారు, కాబట్టి వారిని మంత్రివర్గ శాఖల పనులన్నీ పూర్తి కావాలి, నేను ఒంటరిగా నిర్వహించడం సాధ్యం కాదని మమత అన్నారు. అయితే మంత్రివర్గం మొత్తాన్ని రద్దు చేసి కొత్త కేబినెట్ ఏర్పాటు చేసే ఆలోచన లేదని సీఎం మమతా బెనర్జీ తెలిపారు. మంత్రివర్గాన్ని రీషఫుల్ చేయడంతో పాటు 4 లేదా 5గురిని కొత్తగా కేబినెట్ లోకి తీసుకుంటామని తెలిపారు. రాష్ట్రంలోని కొత్త జిల్లాల సంఖ్య 23 నుంచి 30కి పెరిగిందని అన్నారు. దీంతో మంత్రివర్గంలో చోటు కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారని, ఈ మేరకు తనకు లేఖలు రాస్తున్నారని ఆమె వెల్లడించారు. కేరళలో మంకీపాక్స్ అనుమానిత లక్షణాలతో ప్రాణాలు కోల్పోయిన యువకుడికి మంకీపాక్స్ నిర్ధారణ అయింది. సదరు యువకుడు జూలై 21న యుఏఈ నుంచి కేరళకు వచ్చాడు. స్వదేశానికి వచ్చే ముందే జూలై 19న యుఏఈలో అతడి నుంచి నమూనాలు సేకరించారు. కేరళకు వచ్చిన తర్వాత మంకీపాక్స్ తరహా లక్షణాలతో యువకుడు త్రిస్పూర్లోని ఓ ఆసుపత్రిలో జూలై 27న చేరాడు. జూలై 30న చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.
అతడికి మంకీ పాక్స్ సోకిందనే అనుమానంతో నమూనాలు సేకరించి పుణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ల్యాబ్ కు పంపారు. ల్యాబ్ నుంచి వివరాలు రాగా యువకుడికి మంకీ పాక్స్ సోకినట్లు నివేదికల్లో ఉందని అధికార వర్గాలు తెలిపాయి. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ ప్రధాని అభ్యర్థిగా ఎవరుంటారని చాలా కాలంగా చర్చ జరుగుతోంది. ఈ ఉత్కంఠకు తెరదించుతూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో కూడా ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోదీనే బీజేపీ ప్రధాని అభ్యర్థిగా ఉంటారని స్పష్టం చేశారు. ఆయన నేతృత్వంలోనే ఎన్నికలకు వెళ్తున్నట్లు వెల్లడించారు. అంతేకాదు, బీజేపీ జేడీయూ పొత్తు కొనసాగుతుందని అమిత్ షా పేర్కొన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికలతో పాటు 2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసే పోటీ చేస్తాయని వివరించారు. బీహార్ రాజధాని పాట్నాలో 2 రోజుల పాటు జరిగిన బీజేపీ మోర్చాల ఉమ్మడి జాతీయ కార్యవర్గ సమావేశాలకు అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆదివారం ముగింపు కార్యక్రమంలో ప్రసంగించి ఈ వ్యాఖ్యలు చేశారు. కామన్వెల్త్ క్రీడల వెయిట్ లిఫ్టింగ్ లో భారత్ ఖాతాలో మరో స్వర్ణం చేరింది. పురుషుల 73 కేజీల ఫైనల్లో అచింత షూలి పసిడి సాధించారు. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ముగిసిన ఈ పోటీలో ఆరంభం నుంచి స్థిరంగా బరువులు ఎత్తిన 20 ఏళ్ల ఈ బెంగాల్ లిఫ్టర్ ప్రత్యర్థుల నుంచి పోటీ ఎదురైనా వారిని వెనక్కి నెట్టి పథకాన్ని సొంతం చేసుకున్నాడు. బంగారం పథకాన్ని సాధించిన అచింతను పలువురు ప్రముఖులు అభినందిస్తున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కంగ్రాట్స్ చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. అనుకున్నది సాధించావుగా, ఇప్పుడు వెళ్లి హ్యాపీగా సినిమా చూసుకో అంటూ ట్వీట్ చేశారు మోదీ. షూటింగ్ ల బంద్ పై సీనియర్ నటుడు సుమన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీలోని సమస్యలను చర్చించుకోవడానికి షూటింగ్లు నిలిపివేయడం సరికాదన్నారు. హీరోల రెమ్యునరేషన్ తగ్గించుకోవాలనడం సబబు కాదని వ్యాఖ్యానించారు. క్రేజ్ ఉన్నప్పుడే హీరోలకు రెమ్యునరేషన్ ఇస్తారన్నారు. సినిమా ఇండస్ట్రీ ఉంటేనే డిమాండ్ అండ్ సప్లై అని తెలిపారు. షూటింగ్ సమయాన్ని పెంచుకోవాలని నిర్మాతలకు సుమన్ సూచించారు. సోమవారం విశాఖలో పర్యటించిన ఆయన ఈ మేరకు మీడియాతో మాట్లాడుతూ షూటింగ్లు నిలిపివేయడం సరికాదన్నారు. దీనివల్ల ఓటీటీ ఏమవుతుందని ఏం కాదంటూ వ్యాఖ్యానించారు. కామన్వెల్త్ క్రీడల్లో భారత్ మరో పథకం ఖాయం చేసుకుంది. లాంగ్ హాల్ ఈవెంట్ లో మహిళల T16-13 తో న్యూజిలాండ్ టీమ్ ను సెమీఫైనల్లో ఓడించి పథకం ఖాయం చేసుకుంది. లవ్లీ బేజ్, పింకీ, నైనోన్కి, సైకియా, రూపారాణి టర్కీలు చతుష్టయం ప్రస్తుతం స్వర్ణ పథకం కోసం దక్షిణాఫ్రికాతో తలపడుతుంది. భారత్ ఇప్పటి వరకు 3 స్వర్ణాలు సహా 6 పథకాలు సాధించింది. ప్రస్తుతం భారత్ పథకాల పట్టీలో 6వ స్థానంలో నిలిచింది. ఆస్ట్రేలియా 22 స్వర్ణాలు సహా 52 పథకాలతో నంబర్1 స్థానంలో ఉంది. 4వ రోజు కామన్వెల్త్ క్రీడల్లో భాగంగా వెయిట్ లిఫ్టింగ్ లో పురుషుల 81 కేజీల విభాగంలో ఫైనల్స్ లో పోటీ కొనసాగుతోంది. ప్రస్తుతం క్లీన్ అండ్ జర్క్ పోటీలు నిర్వహిస్తున్నారు. 7 రోజుల పాటు సాగిన 5G స్పెక్ట్రం వేలం సోమవారంతో ముగిసినట్లు తెలుస్తోంది. కాగా మొత్తం మీద 1,50,173 కోట్ల రూపాయల విలువ చేసే బిడ్లు దాఖలైనట్లు దాఖలయ్యాయి. ఇక 5G స్పెక్ట్రం కు లభించిన డిమాండ్స్ పై టెలికాం శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ హర్షం వ్యక్తం చేశారు. పరిశ్రమలో ఎదగాలన్నా పట్టుదల కనిపిస్తోందన్నారు. ఇక 5G తో 4G కన్నా 10 రెట్లు వేగంగా ఇంటర్నెట్ ను అందించవచ్చని స్పష్టం చేశారు. ఇది వాల్టీ న్యూస్ 20. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.